గతంలో ఉద్యమం అయినా కూడా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు సభ పెట్టారు, సభలో కూడా గిట్లనే మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు కదా, వచ్చిర్రు. ఎస్, ఏమేం మాట ఇచ్చిండు, మీ గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అని చెప్పిండా లేదా, చెప్పిండా లేదా? మరి మీరు వడ్డీ కడుతున్నారా లేదా? కడతలేరా? మరి మీ బ్యాంకులలో కట్టిన పైసలు మళ్ళా జమ అయినాయా? జమ కాలేదు. దీన్ని ఏమంటారు, ఏమంటారు? మోసం. అంతేనా? ఎవరు చేస్తుండ్రు? మన సారు, ఏ సారు? కేసీఆర్ సారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఆడపడచ్చులను మోసం చేస్తున్నారు. పరకాల అమరధామం ఉన్నది, ఏంది అది? నైజాం రజాకార్లు ఇక్కడ పోరాట యోధులను బలిపెట్టినటువంటి దానికి స్మారక చిహ్నం అది. కేసీఆర్ సార్ ఏమంటున్నాడు, నిజాం మంచోడే, నిజాం మంచోడే, ఆయన వారసులు అసదుద్దీన్ మంచోడే, అక్బరుద్దీన్ మంచోడే. మరి ఈ ప్రాణత్యాగం చేసినటువంటి వీరులు గాల్లోను మరి జైల్లో పోయినళ్ళు ఆ రోజు ఎవరు వాళ్ళు? దాశరథి ఇంటికి పోయిండు. ఏమన్నాడు దాశరథి? కానరాకు నిజాము పిశాచమా అన్నాడా లేదా? మరికి నాలుక మలిపి మాట్లాడుతున్న కేసీఆర్ ఏమంటారు, మోసం చేస్తున్నాడు ఈ గడ్డ కంటమా లేదా? ఈ పరకాల అమర ధామం త్యాగం చేసినటువంటి, అమర బలిదానం చేసినటువంటి అమర వీరులను మోసం చేస్తున్నాడా లేదా? చేస్తుండా, చేస్తుండా. ఈ గడ్డ ఎవరిది? కాకతీయులది. ఎవరి యాదికొస్తారు? రుద్రమదేవి యాదికొస్తారు. మీరెవరి ప్రతిరూపాలు? రుద్రమదేవి ప్రతిరూపాలు, అవునా? రుద్రమదేవి కాకతీయ పౌరుషం, రుద్రమదేవి ప్రతిరూపాలు. మీరు మీ ప్రతిరూపాలు. రుద్రమదేవి వారసులు ఎవరన్నా కేసీఆర్ మంత్రివర్గంలో వాళ్ళు ఉన్నారో జర చెప్తారా? మా చదువుకున్న చెల్లెళ్ళు చెప్తారా? అమ్మా ఉన్నారా లేరా? ఉన్నారా? జర చెప్పండి, మీకే అడుగుతా ఉంది. ఉన్నారా లేరా? వాళ్ళన్న కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా మీ కాకతీయ రుద్రమదేవి వారసురాలు తెలంగాణ బిడ్డ ఎవరన్నా ఆడపడుచు మంత్రిగా ఉన్నారా లేరా? లేరు కదా, లేరు. ఇంకెవరి సర్కార్లో లేరు? నిజాం సర్కార్లో కూడా లేరు. ఇలా ఈ దొరగారు నిజాము వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి దొరవారు. మొన్న మహిళా మోర్చాలో మీటింగ్ అయింది. వాళ్ళు అంటారు కోటి రూపాయలు బహుమానం పెట్టాల వాళ్ళన్న ఉన్నారు అని చెప్తే అని. మరి లేరు 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 అని చెప్పారు. మరి ఎప్పుడైతారు అని అంటే, కేసీఆర్ బిడ్డ కవిత గారు రేపు తెల్లారి ఎమ్మెల్యేకు నిలబడితే, ఆమె గెలిచేస్తే దామనే తెలంగాణలో మహిళా మంత్రి అవుతుంది. కానీ ఇంకొకరు బిడ్డ మాత్రం మహిళా మంత్రి కాదు. అంతే కదా, నాలుగేళ్ళు అయింది. ఒక్క ఆడపడుచు శక్తి స్వరూపిణి, ఆదిశక్తి రుద్రమదేవి వారసురాలు ఈ గడ్డ మీద ఆ గడిలో దొరకు కనరారు. అంతే కదా. ఇక పోతే వడ్డీ లేని రుణాల బాకీల గురించి మాట్లాడినాం. మీరు 10 లక్షలు గ్రూప్కు అప్పు తీసుకున్నారనుకోండి, 10 లక్షలు అప్పు తీసుకుంటే 12 కాడికి వడ్డీ అయిందనుకోండి, 10 నెలలకు 120,000 రూపాయలు అయిందనుకోండి, 10 నెలలకు 120,000 రూపాయలు అయితే కేంద్రం ఈ కరీంనగర్, వరంగల్, ఖమ్మము,
మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలు వెనుకబడిన జిల్లాల కింద మీరు తీసుకునే వడ్డీని 7 రూపాయలకే ఇస్తుంది నూటికి ఏడాదికి. మళ్ళా తర్వాత మీరు టైం మీద కట్టినప్పుడు ఇంకా 3 రూపాయలు తగ్గిస్తుంది, ఇంకా తగ్గుతుంది 4 రూపాయలు. 4 రూపాయలు అంటే ఎంత? పావుల వడ్డీ కూడా కడతలేడు మన కేసీఆర్. మన ఆడపడుచులకు బాకీలు ఉన్నాయి, ఒక్కొక్క గ్రూప్ కు 60,000 బాకీ అంటే, ఒక్కొక్క గ్రూప్ లో 10 మంది అంటే 10 మందికి ఒక్కొక్కలకు 6,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలు ఆయన మనం వడ్డీ కట్టిన బాకీలు ఏవైతే ఉన్నాయో ఆయన మన ఖాతాలు వేస్తే మనం 6,000 రూపాయల పట్టు చీర కొనుక్కుంటాం. ముష్టి 50 రూపాయల చీర మనం ఒకన పారేసినటువంటి కేసీఆర్ దయ మనకు అక్కర్లేదు. మన బాకీ వడ్డీ పైసలు 6,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తే మీరు 6,000 రూపాయలు 5,000 రూపాయలతో పట్టు చీర కొనుక్కుంటారు, 1,000 రూపాయలతో బతుకమ్మ పండుగ గమ్మత్తుగా జరుపుకుంటారు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇది మోసమా కాదా? మోసం. ఇక నేను వచ్చేటప్పుడు యా అన్నం ముచ్చట వెళ్ళింది, డబుల్ బెడ్రూమ్ల సంగతి వెళ్తే ఏహే యాడిచ్చిండి అని ఒక్కళ్ళు అంటారు, ఓహో గడ కనబడ్డా అని ఇంకొకళ్ళు అంటారు. నేను మీ అందరిని అడుగుదామని అనుకుంటున్నా, మీ ఊర్లో ఏమన్నా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? రాలే. మీరు సప్పుడు ఎక్కుకుంటే వచ్చినాయనంటే జర చేయలేమి ఇట్లా అంటాయా? రానంటే రాలేదు. మీ పక్కూర్లో వచ్చినాయా? రాలే. పోనీ మీ మండలంలో ఏమన్నా వచ్చినాయా? రాలే. ఇలా నచ్చినట్టున్నాయి, నచ్చినాయా? రాలే. మండలంలో రాలే, ఊర్లో రాలే. మరి ఏడ చూసిర్రు డబుల్ బెడ్రూమ్లు? ఏడ చూసిర్రు జర యాడ్ చేసుకోర్రి. ఏడ చూసిర్రు జర్ర ఆలోచిస్తే తెలుస్తుంది ఏడ చూసిర్రు. చూలే నేను చెప్తా ఏడ చూసిర్రు. టీవీలల్లో చూసిర్రు ఎస్ ఇటుకెళ్ళి అటు అటుకెళ్ళి ఇటు తింపుకుంటా రంగు రంగుల డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీవీలల్లో చూసిండ్రు. ఇంకా ఎడ చూసిండ్రు, ఇంకాడ చూసిండ్రు అంటే ఆర్టీసీ బస్ ఎక్కేటప్పుడు తంతలు ఎక్కేటప్పుడు గత ఆ తంతలు ఎక్కే కాడ పోస్టర్ మీద చూసిండ్రు. అవునా? మన బతుకులు పోస్టర్ మీద చూసుడికి టీవీలల్లో చూసి మురుసుడికి సరిపోతున్నాయి. ఇళ్ళు వచ్చినాయా అంటే రాలేదు. మన కేసీఆర్ సార్ కొత్త బంగ్లా కట్టుకున్నాడా? కట్టుకున్నాడు. కొత్తది ఉండగా ఇంకో కొత్తది కట్టుకున్నాడు కేసీఆర్ సార్, కానీ మనకు లేవు. ఇక పోతే 4,000 ఇస్తున్నాడు. 4,000 రైతు రాజే కదా. రాజుకు ఈయనెవరు ఇచ్చేది ఈయననా? రాజుకు ఎవరిస్తారు? రాజుకు చెమట ఓడ్చినటువంటి పైసలు వస్తాయి. గీడ ఛత్తీస్గఢ్కి దాటితే ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఖమ్మం దాటితే ఎకరానికి ఎన్ని వస్తాయి? అట్లు 30 క్వింటాలు వస్తాయా? ఏమన్నా 30 క్వింటాలు వస్తాయా రావా? 25 క్వింటాలే పట్టుకో. 25 క్వింటాలు వస్తాయి కదా, వస్తాయి. 25 క్వింటాలకు క్వింటాల్కు 300 కాడికిస్తారు. ఎంత? 300 కాడికిస్తారు. 300 కాడికిస్తే ఎంత అవుతున్నది? 25 క్వింటాలకు 7,500 రూపాయలు అవుతున్నాయి. 7,500 రూపాయలు. వాళ్ళు దయ చేస్తలేరు, వాళ్ళు దానం ఇస్తలేరు. మీ హక్కు రైతులు చెమటోడ్చినటువంటి పండించినటువంటి గింజకు
దరగట్టి ఇస్తున్నటువంటిది 300 రూపాయలు కుంటాలకి ఇస్తే, బిగానా 25 కుంటాలు వస్తే 7,500 రూపాయలు మీ చెమటకు ప్రతిఫలం మీకు వస్తున్నది. 7,500 రూపాయలు ఎక్కన, 4,000 రూపాయలు ఎక్కన, 7,500 ఎక్కువ కదా. మరి మనకు ఆయన ఇస్తున్నాడా? మనది ఇంత దాచుకొని మనకింత పడేస్తున్నాడా? అంతే కదా పడేస్తున్నాడు కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు కుంటాలు వడ్లకు 200 రూపాయలు, మరి 25 కుంటాలు అయితే 5,000 రూపాయలు ఇవాళ ధర పెంచిండ్రు నరేంద్ర మోడీ గారు. ఇలా 4,000 ఎక్కువనా? నరేంద్ర మోడీ గారు పెంచిన ధర ఎక్కువనా? ఆ పైసలు కట్టేటువంటి నరేంద్ర మోడీ గారు గొప్పవారా? ఇట్లిస్తున్నటువంటి కేసీఆర్ గొప్పవాడా? ఎవరు గొప్ప? నరేంద్ర మోడీ గొప్పనే కదా. పత్తికెంత? 1,130 రూపాయలు. మక్కలకెంత? 275 రూపాయలు. తొగర్లకెంత? 225 రూపాయలు. పొద్దు తిరుగుడు పువ్వుకెంత? మరి 349 రూపాయలు. ఏరుశనగకెంత? 440 రూపాయలు. పెసర్లకెంత? 1,400 రూపాయలు. మినుములకెంత? 200 రూపాయలు. తొగర్లకెంత? 225 రూపాయలు. ఇంత వెంచిన నరేంద్ర మోడీకి మీరు కావాలా? నరేంద్ర మోడీ ఏమన్నా పేపర్ల పెద్దగా పేరు వేసుకున్నాడా? వేసుకోలేదు. నరేంద్ర మోడీకి మీరు కావాలా? కేసీఆర్ కు ప్రచార హోరు కావాలా? నరేంద్ర మోడీ గొప్పవాడా, కేసీఆర్ గొప్పవాడా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మిత్రులారా, నోట్లు రద్దయినాయి. నేను ఈడ కూర్చున్న అందరిని అడుగుతా ఉన్నా, నోట్లు రద్దయినప్పుడు మీ ఇళ్ళల్లో సందూకులల్లో కట్టలు ఏమన్నా నోట్లు మురిగిపోయినాయా? బ్యాంకులల్లో నల్ల డబ్బు ఏమన్నా మురిగిపోయిందా? మీకేమన్నా నుక్సాన్ అయిందా? మురిగిపోయినాయా పైసలు? మీ పైసలు ఏమన్నా కట్టలు సందుకులాలు ఉండిపోయినాయా? లేవు కదా. ఎవరికి బాధ? నల్ల డబ్బు నల్లకు బాధ. ఎవరికి లాభం? మనందరికీ, భేద పేద మధ్య తరగతి ప్రజలందరికీ. మనం పేదోళ్ళమా? ఎట్లా పేదోళ్ళమా కాదా? మధ్య తరగతులమా కాదా? ఏమవ్వా, ఏమన్నా? అంతే కదా. పడనోళ్ళు అరే ఎట్లా నోట్లు రద్దు చేస్తాడు అంటారు. నోట్లు రద్దు చేస్తేనే రేపు ఆయుష్మాన్ భారత్ కింద మన ఇంట్లో 15 ఆగస్టు నుంచి ఎవరికేమన్నా గుండెపోటు వచ్చినా, మరి చిన్నపిల్లలకు మా తల్లులు డెలివరీలు అయినప్పుడు బిల్లులకు బెంగటిల్లా గుండెపోటు వచ్చి మరి పేషెంటు దావకార్లుంటే పైసలు ఎట్లా అని పరిశ్రమతో మెడల గుండ్లున్నాయా? మరి చేన్ల గుంట ఉన్నదా? లేకపోతే ఇల్లు గిరువు పెట్టన్నా? ఏది లేకపోతే నేనే ఏడన్నా జీతంకు కుదిరింత భయాన తీసుకోవన్నా? ఈ బాధలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు దేశంలో 50 కోట్ల మందిని ఈ బాధల నుంచి, పేద మధ్య తరగతి కుటుంబాలను ఈ బాధల నుంచి విముక్తి చేయడం కోసం 1,350 బీమార్లకు, మరి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఇలాజు, కుటుంబానికి 5 లక్షల వరకు ఇలాజు చేసేటువంటిది నరేంద్ర మోడీ గారు జిమ్మెదారు తీసుకున్నాడు. అది 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీదకి వెళ్ళి మనకు, మరి మన మనందరికీ కూడా ధైర్యం ఇచ్చేటువంటి విధంగా, మన అందరికీ ఆత్మవిశ్వాసం ఇచ్చేటువంటి విధంగా, మరి ఆ రకమైనటువంటి నిర్ణయం వెలిబుచ్చడానికి సంసిద్ధమైనటువంటి నరేంద్ర మోడీ గారు
మన కోసమే కదా. మరి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉజ్వల కింద గ్యాస్ సిలిండర్ లేనోళ్లకు గ్యాస్ సిలిండర్, ఇంట్లో రెండు రేషన్ కార్డులు ఉన్నాయి, ఒకటే గ్యాస్ సిలిండర్ ఉన్నది, రెండు కుటుంబాలు ఒకటే దాని మీద వంట చేసుకుంటున్నాయి, వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాడు సిలిండర్లు, ఇస్తా ఉన్నారు గ్యాస్ సిలిండర్లు ఉజ్వల కింద. అసలు ఇంతకుముందు వెనకటికి అటల్ బిహారీ వాజ్పేయి గారు రాకముందు ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే బ్లాక్లన్నా కొనుక్కోవాలా, లేకపోతే మా ఎంపీ గారు ఒక కూపన్ ఇస్తారా అని ఎత్తుక్కోవాలా, మా లీడర్ను పట్టుకోవాలా, ఆ లీడర్ ఎంపీ గారి దగ్గరికి తీసుకుపోవాలా, ఒక కూపన్ ఇవ్వాలా, మనం సంతోషంతో ముఖం ఎలగాల. గసుంటి పరిస్థితి నుంచి మరి సిలిండర్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు దీపం పథకం కింద ఇక్కడికి ఇచ్చినటువంటి సిలిండర్లు గ్రామ గ్రామానికి చేరినాయి. ఎవరైతే ఆ రోజు మిగిలిపోయినరో ఈ రోజు కూడా కట్టెలతోని వంటలు చేసుకొని ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత సిలిండర్లను అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిలిండర్లే కాదు, సిలిండర్లలో గ్యాసుకు లైన్లు లేనటువంటి స్థితిని ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రకమైనటువంటి నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ ఆయన కుటుంబం ఆటో నడుపుకున్న మెకానిస్ట్ వేసుకున్న ఈయన జీతం ఆయన ఇంటికి ఇవ్వడు, జీవితమే దేశానికి ఇచ్చిండు, జీతం కూడా ఇంటికి ఇవ్వకుండా మన గురించి ఆలోచించేటువంటి నిత్య కృషి వలుడు నరేంద్ర మోడీ గారిని సమర్థిద్దాం. తెలంగాణ అవినీతిలో అగ్రస్థానంలో చేరుకుంటున్నటువంటి స్థితిని నివారిద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.